హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై హోమ్ ఫుడ్. నేను ఈరోజు మీకు పాస్తా చేసి చూపించబోతున్నానండి. నేను చెప్తే టిప్స్ ఫాలో అయ్యి చేస్తే చాలా బాగుంది. ఒక బౌల్ తీసుకొని అందులో వాటర్ పోసుకోవాలండి. వాటర్ బాగా మరిగించాలి. ఎంత అనేది మనం తీసుకునే పాస్తాని బట్టి మీరు వాటర్ తీసుకోవాలండి. ఒక గ్లాస్ పాస్తా అయితే 3 or 4 glasses వాటర్ తీసుకోవాలి. ఎక్కువ వాటర్ తీసుకుంటే పాస్తా చక్కగా విడివిడిగా వస్తుందండి, లేకపోతే ముద్దలాగా. వాటర్ బాగా మరిగిన తర్వాత మనం తీసుకున్న పాస్తా వేసుకోవాలండి. మీరు ఎంత వండాలి అనుకుంటే దాన్ని బట్టి తీసుకోండి. సో బాగా మరిగిన తర్వాత వాటర్ ఇలా పాస్తా వేసుకోవాలండి. పాస్తా ఉడకడానికి కాస్త టైం ఎక్కువ తీసుకుంటుందండి, చాలా టైం పడుతుంది. అండ్ పాస్తాలో ఏమీ వేయకూడదండి. ఉడికేటప్పుడు వాటర్లోనే ఉడికించాలి. అలా ఉడికిస్తే ప్లెయిన్గా చాలా చక్కగా తొందరగా ఉడికిపోద్ది. లాస్ట్లో ఉడికిన తర్వాత లాస్ట్లో మనం ఉప్పు వేసుకోవాలండి. ఒక దించే ముందు ఒక 2-3 minutes ముందు ఉప్పు వేసుకోవాలి. ముందే ఉప్పు వేసుకుంటే పాస్తా ఉడకదండి. సో దించే ముందర వేసుకోవాలి. మళ్ళీ ఒక 2-3 minutes ఉడికిస్తే వాటికి ఉప్పు బాగా పడుతుందండి. అండ్ మళ్ళీ పాస్తా వండేటప్పుడు ఉప్పు వేయకూడదు. ఇంకా పాస్తా ఉడికిన తర్వాత దించేసుకొని వడగట్టి పెట్టుకోవాలండి పాస్తాని. అలా అయితే విడివిడిగా అయిపోతాయి. నెక్స్ట్ బౌల్ తీసుకొని ఒక 2 tablespoons ఆయిల్ తీసుకోవాలండి. నేను తీసుకున్న పాస్తాకైతే 2 tablespoons ఆయిల్ సరిపోతుంది. అందులో ఆయిల్ వేడెక్కగానే జీలకర్ర ఆవాలు వేసుకోవాలి. ఆవాలు చిటపటలాడిన తర్వాత చీల్చి కట్ చేసుకున్న మిర్చి వేసుకోవాలండి. సన్నగా తరుక్కోవాలి మిర్చి. వీలైనంత సన్నగా దరుక్కుంటే కారం బాగా వాటికి పాస్తాకి పడుతుందండి. అండ్ వెజిటేబుల్స్ కూడా సన్నగా చిన్నగా కట్ చేసుకుంటాం కాబట్టి పెద్ద పెద్దగా ఉండొద్దు మిర్చి. అండ్ కట్ చేసుకున్న ఉల్లిగడ్డలు వేసుకోవాలండి. ఈ ప్రాసెస్ అంతా మీడియం ఫ్లేమ్లో పెట్టి చేసుకోవాలి. కొత్తిమీర కరివేపాకు తరుగు వేసుకోవాలి. మీడియం ఫ్లేమ్లో ఎక్కడ మాడకుండా వేసుకోవాలి. నేను బఠానీ, క్యారెట్, క్యాప్సికం తీసుకున్నానండి. వీటిని కూడా మీడియం ఫ్లేమ్లో పెట్టి ఉడికించుకోవాలి. సిమ్లో పెట్టకూడదు, ప్లస్ హైలో పెట్టకూడదు. మాడితే అస్సలు బాగోదండి పాస్తా. మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వెజిటేబుల్స్ అన్నీ ఉడికించుకోవాలి. మన ఇష్టమున్న వెజిటేబుల్స్ తీసుకోవచ్చండి. నెక్స్ట్ పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్ తీసుకోవాలండి. కారం పొడి, కాస్త జీలకర్ర పొడి, ధనియాల పొడి, గరం మసాలా పౌడర్, చాట్ మసాలా, ఇవన్నీ వేసుకొని బాగా మిక్స్ చేసుకొని కాసేపు మీడియం ఫ్లేమ్లో పెట్టి ఉడికించుకోవాలి. మసాలాలన్నీ వెజిటేబుల్స్కి బాగా పట్టుకోవాలండి. వీలైతే క్యాబేజీ వేసుకోవచ్చు, బీన్స్ వేసుకోవచ్చు, లేకపోతే మిల్మేకర్ వేసుకోవచ్చు, ఇవన్నీ వేసుకోవచ్చు. సన్నగా తరిగి పెట్టుకున్న టమాటా వేసుకోవాలండి. నేనైతే చిన్నవి 4 tomatoes వేసుకున్నాను సన్నగా తరిగి. మీరు వెజిటేబుల్స్ ఏవి ఇష్టం ఉంటే అవి, ఎంత ఎక్కువ వెజిటేబుల్స్ వేసుకుంటే అంత బాగుంటుందండి. నా దగ్గర ఉన్న వెజిటేబుల్స్ నేను వేసుకున్నాను, వీలైతే ఇంకా వేసుకోవచ్చు. వీటిని అన్నిటిని మీడియం ఫ్లేమ్లో మధ్య మధ్యలో కలుపుతూ క్యాప్ పెట్టి మరీ ఉడికించుకోవాలండి. ఎందుకంటే ఆ ఆవిరితో అవి ఇంకా బాగా ఉడుకుతాయి. ఆవిరి పోతే అంత డ్రై అయినట్టు అయిపోతుందండి. చూడండి, ఆవిరి పెట్టి ఉడికించుకుంటే ఆవిరి వచ్చి ఆ వాటర్ అనేది అందులో పడి వెజిటేబుల్స్ ఇంకా చక్కగా ఉడికిపోతాయండి. చూడండి, ఇప్పుడు ఆయిల్ పైకి తేలేంత వరకు ఉడికించుకోవాలండి. క్యాప్ పెట్టి ఒక 5 to 6 minutes, నేను తీసుకున్న క్వాంటిటీకి 5 to 6 minutes వెజిటేబుల్స్ ఉడికించుకుంటే సరిపోతుందండి. ఇప్పుడు మనము ఉడికించి పెట్టుకున్న పాస్తాను మిక్స్ చేసుకోవాలండి. ఈ మిక్సర్లో వేసి చక్కగా కాస్త టాస్ చేసుకుంటున్నట్టుగా కలుపుతూ ఉండాలి. మరీ ఎక్కువగా మిక్స్ చేయకుండా లైట్గా ఎగరేస్తూ టాస్ చేసుకుంటున్నట్టు మిక్స్ చేసుకుంటే చాలా చక్కగా వస్తుందండి. చూడండి, చాలా వెజిటేబుల్స్తో సూపర్గా ఉంటుందండి పాస్తా.
పిల్లలకు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి కానీ ఈవినింగ్ స్నాక్స్కి కానీ చాలా బాగుంటుందండి. నా వీడియోస్ లైక్ చేస్తున్న వాళ్ళకి చాలా థ్యాంక్ యూ అండి. షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి అండ్ కామెంట్ చేయండి. మీరు కూడా ట్రై చేయండి, ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. కంపల్సరీ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. చూడండి మిక్స్ చేసుకొని చాలా బాగుంది. ఫుల్ వెజిటేబుల్స్తో ఉంది కాబట్టి చాలా బాగుంటుంది, పిల్లలు బాగా ఇష్టపడతారు. చక్కగా కలిపేసుకొని ఇంకో 5 నిమిషాలు స్టవ్ మీద పెట్టుకోవాలండి. చూడండి ఫుల్ ఆఫ్ వెజిటేబుల్స్తో ఎంత చక్కగా ఉందో మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ ఈవినింగ్ స్నాక్స్ చాలా బాగుంటుందండి. ఇంకో 5 నిమిషాలు చక్కగా వేగేట్టుగా క్యాప్ పెట్టుకొని కాస్త ఉడికించినట్టు చేసుకోవాలండి. సిమ్లో పెట్టుకోవాలి ఈ టైంలో. వెజిటేబుల్ పాస్తా రెడీ అండి. చూడండి ఎంత విడివిడిగా చక్కగా వచ్చిందో పాస్తా, ఎక్కడా అంటుకోకుండా. నేను చెప్పిన టిప్స్ ఫాలో అవుతూ వండితే ఎక్కడా ముద్దవ్వకుండా చక్కగా విడివిడిగా వస్తుందండి. ఓకేనండి, మన వెజిటేబుల్ పాస్తా ఈజ్ రెడీ. నా వీడియోస్ చూస్తున్న వాళ్ళందరికీ థ్యాంక్ యూ అండి. లైక్ షేర్ కామెంట్ అండి. ఇంకా లాస్ట్లో కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే పాస్తా ఈజ్ రెడీ అండి. Thank you.